నమస్తే. యా, సో ఇప్పుడు చూసాము ప్రస్తుతానికి అయితే రైతులు గుండెలు ఆగిపోతున్నాయి. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా టోటల్గా అమరావతి వ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే 29 గ్రామాల రైతులు ఎవరూ ఆందోళన చేయట్లేదు, అందరు చాలా మనశ్శాంతిగా ఉన్నారు. కేవలం 3 గ్రామాల రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారు, అది కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని మీరు ఏమంటారు? అంటే సహజంగా పాలక ప్రభుత్వం ఎప్పుడు ఎవరైనా ఉన్నా చెప్పే మాటలే వీళ్ళు చెప్తున్నారు. ఇది దీంట్లో పెద్దగా ప్రత్యేకించి మనం ఆలోచించాల్సింది ఏమి లేదు. ఎందుకంటే 29 గ్రామ ప్రజలు అల్లరి చేస్తున్నారు, ఆవేదన పొందుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పలేరు కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంటారు. అంటే ఇది పెద్ద వింతైన విషయం కాదు, భిన్నమైన విషయం కూడా ఏమి కాదు. కానీ జరుగుతున్న మరణాలను ఏవైతే ఉన్నాయో వాటిని అవహేళన చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక ఆ ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు మానసికంగా చనిపోయినలా, ఒత్తులతో చనిపోయినలా వీళ్ళైనా చెప్పగలరా? వీళ్ళైనా సర్టిఫై చేయగలరా? సరే ఏ డాక్టర్ అయినా కాదు అని చెప్పగలరా? ప్రాణం పోయిందనే విషయాన్ని చెప్పగలరా? తప్పితే చెప్పింది. ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు, గుండె ఆగిపోయిందని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఏంటంటే కేవలం ఈ అమరావతి రాజధాని మార్పు వల్లే అతను అస్వస్థ గురై తన గుండె ఆగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సరే ఇక్కడ ఈ పూర్వాపరాలు ఒకసారి పరిశీలించి ఈ వైసీపీ నేతలు అంటున్న దాని ప్రకారం, అధికార పక్ష నేతలు అంటున్న దాని ప్రకారం, వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక ఎకరం స్థలం ఉండేది గతంలో. ఆ ఎకరం స్థలాన్ని 14 కోట్లకు ఏదో అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వేరే చోట 14 ఎకరాల స్థలము ఏదో కొన్నాడు. కొన్నేసేసి అసలు ఒక సెంటు భూమి కూడా లేదు అతనికి. అతని గుండె అమరావతి రాజధాని మార్చడం వల్ల ఎందుకు ఆగిపోయింది అనేది వాళ్ళ వాదన. సో మీరేమంటారు దీని మీద? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ నేతలు ఏదైతే చెప్తున్నారో, చనిపోయిన ప్రాణాన్ని ఏదైనా కానీ కదా, వాళ్ళు చెప్పింది నిజాలే కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో భాగమై ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఒక చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ అజ్ఞతగా వదిలేయాలి. వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఇంకో రకంగా ఉంటుంది. అవునవును. అంటే ఎప్పుడు కూడా ఒక చనిపోయిన తర్వాత ఎవరైనా సానుభూతిపరమైన మాటలు చెప్తుంటారు, లేదు అనుకుంటే లేదు, అతను చేసిన ఒక మంచి పనో చెడు పనో గురించి మాట్లాడుకుంటారు. చెడు ఉంటే చెడుని పక్కన పెట్టేసి మంచి మాత్రమే మాట్లాడుకుంటుంటారు. కానీ ఇక్కడ చావు గురించి వచ్చి వీళ్ళ రాజ్యాధికారం కోసం, రాజ్యాల కోసం, వీళ్ళ దాహం కోసము అవహేళన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, ఎందుకు ఇలా పక్కతో పట్టించే ప్రయత్నం? ఇంకొకటి, వైఎస్ గారు చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. చాలా మంది చనిపోయారు అంటే ఒక్కొక్క లెటర్ చనిపోయినప్పుడు వీళ్ళు ఏమైనా చెప్పగలరా? అప్పుడు ఎవరైనా చూసారా? అంటే ఆయన మీద ప్రేమతోని చనిపోయారా, లేకపోతే ప్రేమ లేకుండా చనిపోయారా, అనారోగ్యంతో చనిపోయారా, ఆరోగ్యంతో చనిపోయారా, ఎవరు మాట్లాడలేదు. తెలంగాణలో కూడా చాలా మంది బలిదానాలు జరిగినాయి. ఇష్యూను అవమానించడమే ఇప్పుడు అక్కడ జరుగుతుంది. రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతుంది. రాంబాబు గారు భద్రాచలం నుంచి నమస్తే అండి. నమస్తే. రాంబాబు గారు చెప్పండి. ఇప్పుడు అమరావతిలో మామూలుగా ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు కదండి. హలో చెప్పండి రాంబాబు గారు, వినపడుతుంది. చెప్పండి. ధర్నాలు అవన్నీ చేస్తున్నారు కదా, అంటే నా మామూలుగా నాకు అనిపించేది ఏంటంటే, మాది ఇక్కడ చర్ల మండలం అయినా నేను ఒకసారి మా సంబంధించిన ఒక నా పెళ్లి అక్కడ జరిగితే వెళ్ళాను. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే వాస్తవంగా అయితే అక్కడ అన్ని కట్టడాలు కానీ అవన్నీ ఏమి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు 3 రాజధానులు అని ఉంటుంది, కానీ అసలు అది పెడతారా పెట్టరా అనేది అయితే ఇప్పటివరకు తెలియదు. కానీ అయితే సమిష్టిగా మొత్తం అంతటి ఇప్పుడు ఒక అమరావతిని అభివృద్ధి చేస్తే ఏం కాదు, ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా అభివృద్ధి జరగాలనుకుంటారు కదా. అందుగురించేసి ఒక దగ్గరే చేయటం, ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్ నుండి విడిపోయినప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మన సమైక్య ఆంధ్ర వాళ్ళు ఏమన్నారంటే మాకు సమైక్య ఆంధ్ర కావాలి అని అన్నారు. అయితే సమైక్య ఆంధ్రాని వాళ్ళు ఎందుకు కావాలని అన్నారు? ఇప్పుడు తెలంగాణ ఒకటే అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణ వాళ్ళకు పోతే మాకేముంటది అనే కదా దాని అర్థం. కాబట్టి ఇప్పటికైనా పాలకులైనా ప్రజలైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే ఎలాగైనా ఒకటి పోయిన తర్వాత అన్ని అభివృద్ధి జరిగితే మంచిదని నా యొక్క అభిప్రాయం. రైట్ అండి. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ రైతుల పరిస్థితి, అమరావతిలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉందని చెప్పేసి కొంతమంది
అంటే భయంతో గుండె ఆగిపోతున్నాయి చాలా మందివి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇద్దరు చనిపోయారు, ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది అనేది ఒక టాక్ వినపడుతుంది. మీరేమంటారు దీని మీద? చనిపోయిన దాని మీద ఎవరైనా మనం బాధపడాల్సిందే. ఇప్పుడు పార్టీలు వచ్చేసి వాళ్ళు గుండె పోతుందో చనిపోయింది అనేసి వాళ్ళనవచ్చు, టీడీపీలు కాదు ఇదే అని అనవచ్చు, కానీ ఇవన్నీ మన పరిగణలో కాదు. కానీ అండి ప్రభుత్వం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి రైతులకి ఎంతో కొంత భరోసా అయితే కల్పించాలి కదా ఈ అంశం మీద. వాళ్ళు ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చలనం లేదు ఈ అంశం మీద? కంపల్సరిగా చేయాల్సిందండి, ఎవరైనా టీడీపీ అయినా అటు వైఎస్ఆర్ పార్టీ ఎవరైనా చేయాల్సిందే. అక్కడ రాజధాని అన్న తర్వాత ఎవరికైనా ఉంటది, ఉండకుండా ఉండదు. ఇప్పుడు చనిపోయారనేసి వాళ్ళు ఊరికనే చనిపోయారని అంటే అది కరెక్ట్ కాదు. ఎస్ అండి, అదే అంటున్నారు. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారండి, మాట్లాడొచ్చు మీరు. చెప్పండి రాంబాబు గారు. సార్ నమస్తే. ఏం లేదండి. నమస్తే అండి. సరే ఇప్పుడు అంటే మా మీకు తెలిసినంత మాకేం తెలియకపోవచ్చు, కాకపోతే నా అభిప్రాయం అయితే మాత్రం అండి, వాళ్ళకు రైతులకు అనేది మరి ఎలా న్యాయం చేస్తారనేది న్యాయం అయితే చేయాల్సిందేనండి. అవునండి. కాకపోతే అన్ని కూడా అభివృద్ధి అవుతే మంచిదని నా యొక్క అభిప్రాయం. కరెక్ట్, రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రాంబాబు గారు.